వర్క్లు చేశాను సార్. శ్రీ శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్ మీద అశోక్ చంద్ర హీరోగా ఎస్పి నాయుడు గారు ప్రొడ్యూస్ చేసిన ఇదో ప్రేమ లోకం అనే సినిమా ఈరోజు మీ ముందుకి విజువల్గా వస్తుంది. ఇది ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రం జనం అందరికీ నచ్చేలాగా చేయడానికి ఎప్పుడో మా దగ్గర మా యూనిట్లో ఉన్న మా చక్కటి శిష్యుడు మంచివాడు పట్టుదల ఉన్నవాడు కరణ్ రాస్ దీన్ని డైరెక్ట్ చేశాడు. సో ఈ సినిమా అనేది జనానికి అందరికీ నచ్చుతుందని తప్పకుండా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అతను చెప్పిన కథలో కానీ నాకు చూపించిన క్లిప్పింగ్స్ కానీ సూపర్గా ఉన్నాయన్నీ కూడా. అందుకని ఈ సినిమా తప్పకుండా సంచలనం క్రియేట్ చేసి ఒక కొత్త నిర్మాతకి కొత్త హీరోకి కొత్త దర్శకుడికి ఒక కొత్త ఇమేజ్ ఇస్తుందని తప్పకుండా సక్సెస్ అవుతుందని నా ఆకాంక్ష. ఏ పిక్చర్ సక్సెస్ అయినా ఎఫర్ట్ నమ్మకం సిన్సియారిటీ చాలా ముఖ్యం. దానికి తోడు లక్కీ కూడా ఉండాలి. నాకు తెలిసిన ఇద్దరు సూపర్ లక్కీ ఆర్టిస్టులు కూడా ఇందులో ఉన్నారు. ఒకటి మా సుమన్, ఇంకోటి నరేష్. వీళ్ళిద్దరూ ఏ సినిమాలో చేసినా ఏ సినిమాని యాక్ట్ చేసినా ఏ సినిమాలో తను చెప్పిన డైలాగు ఎమోషనల్గా ఉన్నా సరే ఆ సినిమా తప్పకుండా సంచలన విజయం సాధించింది ఇప్పటిదాకా. అందుకని వాళ్ళ లక్ కూడా మా నాయుడు గారికి మా హీరోకి మా కరణ్ రాజ్కి తోడై తప్పకుండా ఈ సినిమా ఒక లక్కీ ప్రోడక్ట్గా కూడా అవుతుందని నా ఆకాంక్ష. బెస్ట్ ఆఫ్ లక్. శ్రీ శ్రీనివాస ఫిలిమ్స్ మీద నాకు ఎస్పి నాయుడు గారు అవకాశం ఇచ్చారు. కథ చెప్పిన తర్వాత నాకు ఆయన కథ విని నీతో నేను చేస్తాను సినిమా చేస్తానని నాకు అవకాశం ఇచ్చారు. మా గురువుగారి ఆశీస్సులతోటి ఈ సినిమా నేను ఫస్ట్ మా గురుగారికి చెప్పాను. కథ బాగుంది చేయని నాకు చెప్పారు కోడి రామకృష్ణ గారు. నాకు ఈ కథ చేసిన తర్వాత ఈ కథ నాకు చాలా బాగా వచ్చింది. ఇందులో సుమన్ నరేష్ పోటాపోటీగా చేశారు. ఇందులో నటించడం అంటే వాళ్ళిద్దరు చేశారు. ఈ యొక్క ప్రేమ కథలో సుమన్ నరేష్ మెయిన్ క్యారెక్టర్స్ బాగా చేశారు. ఇంకా సెకండ్ హీరోగా భగవాన్ అనే అతను కూడా బాగా చేశాడు. ఇందులో ఈ సినిమా హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇది మా గురువుగారికి కూడా కోడి రామకృష్ణ గారికి పాదాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నేను చాలా సినిమాలు పనిచేశాను. ఎక్కువ సినిమాలు పనిచేసిన ఘనత నాకే ఉంది శిష్యుడిగా. ఈ చిత్రంలో అశోక్ చంద్ర, అశోక్ చంద్రని చూశాను నేను, ఫస్ట్ చూశాను. చూసిన తర్వాత ఇట్లాంటి క్యారెక్టరు ఇతను చేస్తే బాగుంటుంది అని అతను అడిగాను. అడిగిన తర్వాత మా ఫాదర్కి చెప్పు అన్నాడు అశోక్ చంద్ర. చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే సార్ ఈ సినిమా కథలో ఇతను అయితే బాగుంటుందండి మనకి మెయిన్గా, ఈ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పానండి. మెయిన్ క్యారెక్టర్ వచ్చి తేజారెడ్డి అనే అమ్మాయి కూడా చెప్పాను కథ. అమ్మ నీకు ఇది మంచి క్యారెక్టర్ అవుతుంది, ఇది మీరు చేయండి అంటే ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది, కథ విని ఒప్పుకుంది. ఈ ఇద్దరు చాలా బాగా చేశారు, పోటా పోటీ పడి చేశారు. కుర్రోడు మాత్రం చాలా బాగా చేశాడు. అసలు ఫస్ట్ అవకాశం అసలు కెమెరా ముందుకు ఏమీ లేకుండా దడుపు లేకుండా ఏమీ లేకుండా తను చాలా బాగా చేశాడు అశోక్ చంద్ర. అందరికీ నమస్కారం. తొలిసారిగా ఈ ముందుకు వస్తున్నాను.
ఈ కళారంగం నుంచి వచ్చిన వాడిని నేను. సినిమా రంగం మీద మోజుతో ఈ సినిమా రంగంలో ప్రవేశించాను. మొదటి నుంచి కూడా మంచి బలమైన పవర్ఫుల్ మీడియా ఇది. దీని ద్వారా మనం ఎందుకంటే నేను కళారంగంలో ఉండి ఎన్నో నాటకాలు వేశాను, వేయించాను, రాశాను, ఇవన్నీ అనుభవంతో ఒక బలంగా మనం ప్రజలకు పోవాలంటే ఇది మంచి సాధన అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడానికి ఇష్టపడ్డాను. తర్వాత కరణ్ రాజు గారు నా దగ్గరకు వచ్చి మంచి కథ ఉంది అంటే మనిషిని చూస్తే పిల్లవాడు మారి ఉన్నాడు ఎట్లా ఏం చేస్తాడని చెప్పి అనుమానంతో నేను అనుమానిస్తే నేను కోడి రామకృష్ణ గారి దగ్గర 16 ఏళ్ళు పనిచేశాను. నా అనుభవం అంటూ ఎన్నో తరంరాల దగ్గర నుంచి అంకుశం దగ్గర నుంచి మొత్తం సినిమాలు చెప్పుకుంటూ కొన్ని సీన్లు చెప్తే నేను అట్రాక్ట్ అయ్యాను. కథ కూడా నాకు నచ్చింది. బడ్జెట్ కూడా దానికి తగినట్టుగానే తయారు చేశాడు. మొత్తం మీద నాకు నచ్చి ఇష్టపడి ఈ సినిమా కథను ఎన్నుకొని నేను చేయడం జరిగింది. తప్పకుండా మీకు కూడా నచ్చుద్దని మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.